సిటీ న్యూస్ కి స్వాగతం. పర్యవసానమే ఈరోజు ట్రైన్ ను మళ్ళీ పునః ప్రారంభించి 1:45 ఇక్కడ నుండి ప్రారంభించడం జరిగింది. ఇంకా కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి రైల్వేకి సంబంధించినవి. ఇక్కడ ఈ ట్రైన్ ను ఉదయం కూడా ప్రారంభించాలన్నది మా యొక్క ఉద్దేశం. ఇక్కడ ప్రజలకు అది చాలా అవసరం. గతంలో కాకతీయ ట్రైన్ ఉన్నప్పుడు ఇక్కడ ఉదయం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి వచ్చేది. ఇక్కడ ఫెసిలిటీ అనేది పోయింది. ఒకవేళ హైదరాబాద్ రవాణా సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసుకున్నది కాబట్టి దాని అవసరం తక్కువ కావచ్చు, కానీ ఈ స్థాయిలో పోయే ప్రయత్నం కూడా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మేము మళ్ళీ ఒకసారి దీన్ని ప్రత్యేక రిప్రజెంటేషన్ చేసి దీన్ని ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. కరోనా పీరియడ్ లో మన ప్యాసింజర్ ట్రైన్స్ అన్ని కూడా దేశవ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అనేక రోజుల నుంచి కూడా దాదాపు కరోనా పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఇది స్టార్ట్ కాకపోవడం వలన మేము అన్న నేను మెంబర్గా రైల్వే లోపల ఉన్న కారణంగా మేము ఇక్కడున్నటువంటి వరంగల్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాజుపేట ఇప్పుడున్నటువంటి ఏదైతే పుష్పుల్ ట్రైన్ కాజుపేట వరకే వచ్చి ఆగిపోతుంది. అది దాన్ని కూడా మార్నింగ్ 6:00 ఒకటి ఏమని చెప్పి నేను అడుగుతున్నాను. అలాగే కాకతీయ ట్రైన్ కూడా పునఃప్రారంభించాలని చెప్పి అడగడం, అలాగే ఈ పుష్పుల్ ట్రైన్ కూడా ఏదైతే దీన్ని చేయమని అడిగిన కారణంగా వారు ఈరోజు ప్రారంభించినందుకు రైల్వే వారికి మా ఎడారి చేసి మెంబర్ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ప్రారంభమవుతున్న కారణంగా ఉన్నటువంటి మా పెద్దలు మా లోకల్ ఎమ్మెల్యే గారు అట్లాగే ఎడారి చేసి మెంబర్ తరఫున నరేంద్ర రెడ్డి గారు ఈ యొక్క ట్రైన్ ఈరోజు పునఃప్రారంభించి నగరీకరించినట్టు